చేపల కర్రీ అయితే రెడీ చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నాను. చేప ముక్కలకి మసాలాలు బాగా పట్టించుకొని చేపలు అయితే ఫ్రై అయిపోయింది తీసేద్దాం. పేస్ట్ తగ్గ సాల్ట్ వా షఫ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే చేప నేనే తీసుకున్నాను. ఇంటి దగ్గర తీసుకుని చక్కగా చేసుకుని ముక్కలే కట్ చేసుకున్నానండి. ఆ చేపల కర్రీ అయితే రెడీ చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నాను. ఆ చేపలు ఎలా చేస్తాను ఏంటనేది చివరికి చూడండి ఫ్రెండ్స్. చేపలు అయితే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూను. పేస్ట్ తగ్గ సాల్ట్ చిటికడంతా పసుపు మసాలాలో మొత్తం ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. చేప ముక్కలకి మసాలాలు బాగా పట్టించుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మసాలా అంతా ముక్కలు పడుతుందండి. ఫ్రై చేసుకో అయితే పట్టించాలంటే 10 నిమిషాలు అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్రై చేసుకుందాం. చక్కగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఫ్రై చేసుకోవడానికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. చేప కింద భాగం ములిగితే సరిపోతుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. చేప ముక్కలు అయితే వేసేసుకుందాం. చేపముక్కలు కింద వైపు ఫ్రై అయ్యండి. ఇక్కడ వేసుకుందాం. ఉప్పు ఫ్రై అయ్యేవక్కర్లేదండి, మళ్ళీ కర్రీ చేసుకుంటాం కదా. మసాలా పేస్ట్లు అయితే తయారు చేసుకుందాం. గరం మసాలా అండి, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకాయ, గరం మసాలా, గసగసాలు అన్నీ వేసి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఇవి పేస్ట్ తయారు చేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటా కూడా పేస్ట్ తయారు చేసుకోవాలి. టమాటా కూడా మిక్సీ పట్టుకుందాం. మిగతా చేపలు కూడా ఫ్రై చేసుకున్నామండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. అన్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ఇంకో పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 1-2 పచ్చిమిర్చి పొడవు కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర,
ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా చక్కగా ఎరిపోయిన తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసేస్తుంది. గరం మసాలా, అల్లం వెల్లుల్లి, గరం మసాలా పేస్ట్ కూడా వేసేస్తున్నాం. మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చదరంతా కారం చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై కాదు ఫిష్ ఫ్రై కూడా రాడు లేదా దానికి నేనే ముందు వండేస్తున్నాను కదా. ఉరలేకపోతే మేము నీకు ముద్ద దేవదు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ముక్కలు మసాలాలో వేసేస్తాం. ఒకటి వేసి మంచి సిరిగిపోతాయి. ఏం చిరిగిపో, ఎడతి సిరిగిపోతాయి. ఒకటి వేసుకోవాలి. అవి మెత్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మెత్తగా ఉంటాయి, మెత్తబడతాయి. అది పట్టించడం కొంచెం కష్టమైపోతుంది. మీరే తిన్నాను. వాటర్ వేసుకోవాలి. పిస్తల తినేస్తే ఎట్లా వస్తుంది? ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్, ఐదు నిమిషాలు తర్వాత మూత పెట్టుకోవాలి. షఫ్ తీసుకుంటున్నారు. వేసిన అన్నిట్లోనే తెచ్చింది. ఎప్పుడు వచ్చా లేట్ అయిపోయింది, అలా 12 అయిపోయింది ఇంటికి వచ్చాడు. ఇప్పుడే చపాతున్నాను, అప్పుడు ఆనందం అవుతున్నాను. తినకొద్ది తినాలనుకుంటున్నా బాబా. ఏం టేస్ట్ నాయన, తెలుసు